నమస్తే పెద్దైనా. గుడివాడ ఎమ్మెల్యే కొడాల నానిగర్ కి మరలా కూడా మంత్రి పదవి ఇస్తున్నారని తెలిసింది. మరి కొడాల నానిగర్ కి అసలు ఏం చూసి రెండోసారి క్యాబినెట్ లోకి తీసుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు? ఆయన గతంలో పౌర సరఫరాల శాఖ ఇచ్చినప్పుడు మరి ఆయన శాఖ గురించి ఏ రోజు మాట్లాడకపోగా అనునిత్యం రాజధాని అమరావతి పైన విషం చిమ్ముతూ అదే విధంగా ప్రతిపక్ష నాయకుల్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు కొడాల నానిగర్ కి ఎలక్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత మంత్రి పదవి ఇవ్వడానికి గల కారణాలు ఏమై ఉంటాయని మీరు అనుకుంటున్నారు? వాడి పాడమని ఎందుకు మంత్రి పదవి వాడు ఏం చేస్తాడనే వాడు సరిగా వాడి వాళ్ళ నాన్న బస్సులే వాడికి నడపడం రాదు. నిన్నదా మంత్రి పదవి వేశాడుగా, జమా మంత్రి పదవి. ఆ మంత్రి పదవి వాడు వాడి కళ వాడు దేనికన్నా పనికొస్తాడు. వాడు మంత్రి కాదు కదా, వాడు దేనికి పనికిరాడు. వాడికి ఎందుకు ఇస్తావా జగన్మోహన్ రెడ్డిని వాడికి మంత్రి పదవి? ఎవరు తిట్టిస్తావా? ఎంతమంది తిట్టిస్తా నువ్వు? నీకు కూడా దగ్గర పడ్డాయి జగన్మోహన్ రెడ్డి గారు. నేను చెబుతున్నా, ఎప్పుడో చెప్పాను నీకు, మీ వెనకమాల బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాసు, మరి రాజచంద్రారెడ్డి మొత్తం గోతులు తెస్తున్నారు. వాళ్ళు సంవత్సరాన మీ దగ్గర నుంచి ముఖ్యమంత్రి కాజేయాలని. నువ్వేమైనా ఎన్టీ రామారావు కంటే గొప్పవాడి కాదు, లేదా రాజశేఖర రెడ్డి గారు కంటే గొప్పవాడి కాదు జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడు సంధిస్తే అప్పుడు నీ వెనకమాల పిసిగిపోయి పడిపోయింది. ఖచ్చితంగా నిన్ను కింద పాయేస్తారు, నేను ఏ మహాసోదరులు కలిపితే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. అది మాత్రం గుర్తుపెట్టుకో. నువ్వు ఒకవేళ అనుకుంటున్నాయో రైతుని కంట నీరు పెట్టినప్పుడు ఈ రాష్ట్రం కాదు, ఏ రాష్ట్రం బాగుపడదు అయినా మేము 1200 చేస్తున్నాం. మీ కళ్ళకు అవపడతలేదా? మీ కళ్ళు ఏమైనా పోయినాయా? మీ మంత్రుల కళ్ళు కానీ మీ ప్రభుత్వం కళ్ళు ఏమైనా పూడిపోయినాయా? మరి ఎవరైనా ఇటు వాతానే ఉన్నారుగా, అసెంబ్లీకి ఎడుతున్నారు సిగ్గు చేర లేకుండా అమరావతి వైజాగ్ తీసుకెళ్తామని. వైజాగ్లో ఏడైనా సరే 2 ఎకరాలు మీరు భూమి ల్యాండ్ పోలింగ్ కనుక తీసుకోగలిగితే మీకు పాదాభివందనం చేస్తాను నేను. అది ఏడవలేరు మీరు. మేము అట్టాని 33 ఎకరాలు ఇచ్చాం. ఏం మాట్లాడా మీరు మాట్లాడేది? ఇక్కడైనా బుద్ధి తెచ్చుకోండి. నమస్తే పెద్దనా. గత 1200 రోజులుగా మరి మీరు ఉద్యమం చేస్తున్నారు, మరి ఇప్పటి వరకు కూడా ఈ ప్రాంతం నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారు మరి మీ గురించి ఎప్పుడు పట్టించుకోలేదు. మరి ఈ రోజు వచ్చేసి అమరావతి ముద్దు 3 రాజధానులు వద్దని చెప్పేసి మాట్లాడుతుంది, జై అమరావతి అనే నినాదాలు ఇస్తుంది. మరి దీన్ని ఇలా ఆమె వచ్చి మీకు మద్దతు పలకడాన్ని స్వాగతిస్తారా, వ్యతిరేకిస్తారా? ఇప్పుడు తప్పు చేయడం మానవ సహజం. దానికి ఆమె ఏం జరిగిందంటే ఆమె ఒక ఈ జగన్ గారి కబంధ హస్తాల్లో ఈ 4 సంవత్సరాల నుంచి ఆ పార్టీలో ఉండి ఆమె ఏదో చేయడానికి కూడా ఉంది. మమ్మల్ని అన్నది కూడా ఏమి లేదు. ఆమె కాదు ఒకసారి పేడా తీసుకులందు మాట్లాడలే, మమ్మల్ని అన్నది కూడా ఏమి లేదు. కాకపోతే ఇవాళ మేము తరతరాల నుంచి వచ్చే భూములు ఇచ్చాం కాబట్టి గవర్నమెంట్కి, మరి మేము అంతా మాకు ఇలా గడ్డి పోస్తాడు కూడా అవసరం. మరి అలా అదే ఎమ్మెల్యే గారు కనుక వస్తే మేము స్వాగతిస్తాం. గతంలో తప్పులు ఉండొచ్చు, ఆ తప్పులు సరిచేసుకొని నేను జై అమరావతి అని అందంటే జై అమరావతి అనే వాళ్ళకి ఎవరికైనా మేము స్వాగతిస్తాం. మేము కూర్చొని కుర్చీ కూడా తీసి వాళ్ళకి ఇస్తాం. దీంట్లో తప్పేం లేదు కదా. శ్రీదేవి గారు కావచ్చు, లేదా కొండధర శ్రీధర్ రెడ్డి గారు వచ్చారు, ఆయన గతంలో జరిగింది, ఇవాళ జరగాల్సింది, జరగబోయేది కూడా చెప్పారు. మరి మేమేమన్నా అన్నావా? మరి అట్నే ఎవరైనా సరే తప్పు చేయటం మానవ సహజం. దాన్ని సరిదిద్దుకుంది శ్రీదేవి గారు. ఇలా జై అమరావతి అంటుంది, ఎప్పుడైతే మేము శిబిరాల్లోకి వస్తామని చెబుతుంది. మరి ఎప్పుడొచ్చినా మేము స్వాగతిస్తానికి రెడీగా ఉన్నాం. మేము దాంట్లో ఎటువంటి అనుమానం లేదు, ఎందుకంటే ఈ రాజధాని కోసమై మాకు గడ్డి పోసటోటి కూడా అవసరమే. మేము ఎవరిని కాదనము, ఎవరిని తోసిపోతాము, ఎవరిని తృణీకరించాం. మాకు ఎదురొచ్చిన వాళ్ళ మీద మేము కడుపడతాం, అనేకమైన మాట్లాడతాం. అంతవరకే కానీ ఇక్కడ శ్రీదేవి ఉందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా, లేకపోతే ఎల్లయ్య ఉన్నాడా, పుల్లయ్య ఉన్నా, మాకు సంబంధం లేదు. మాకు కావాల్సింది ఏంటంటే మేము భూములు ఇచ్చాం కాబట్టి మేము ఇచ్చిన భూములకి మేము అడుగుతున్నాం. మా హక్కుల ప్రకారం మేము పోరాడుతున్నాం. మా పోరాటానికి ఎదురొస్తే మేము అంటాం, కానీ ఎదురాడు మేము ఎందుకంటే ఎవరినైనా అనాజింపలేదు. వాళ్ళు మాలో ఒకలై మమేకమై పోతుంటారు అంతే. ఇవాళ మాది 1200 రోజులు గ్రాండ్ సక్సెస్ అయింది, ఇంకేం ఇబ్బంది లేదు. మీరు తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి ఎత్తినా, తల్ల కిందలుగా తప్ప చేసినా, రాజధానిలో ఇంచెం మట్టి కూడా మీరు ఎత్తుకెళ్లారని నేను ఖచ్చితంగా చెబుతాను. జై అమరావతి, జై జై అమరావతి. ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో, సిఆర్డీఎఫ్ చట్టాన్ని సవరించి కూడా అమరావతి ప్రాంతంలో రాష్ట్రంలో ఎక్కడ వరకైనా సరే ఇళ్ల స్థలాలు ఇక్కడ ఇస్తామని చెప్పి ఇప్పుడు కొత్తగా మళ్ళీ జీవో తీసుకొచ్చారు. మరి గతంలో ఒకసారి ఇస్తే ఆ జీవోని హైకోర్టు కొట్టేయడం కూడా జరిగింది, మరలా ఇప్పుడు జీవో తీసుకొచ్చి ఇక్కడ స్థలాలు ఇవ్వడానికి మీరు ఏ విధంగా చూస్తారు? అసలు ఎవడే వాడేవుడు ఈటానికి తీసుకునేవాడు వాడేవుడు? ఎవడే ఎవడి ఇల్లు? వాడి బాబు గారి సొమ్ముందా, ఈడి బాబు గారి సొమ్ముందా, ముఖ్యమంత్రి బాబు గారి సొమ్ము ఏమన్నా పెట్టారేనా? ఏ మంత్రి ఒక ఎకరం ఇచ్చారా? ఎవడైనా ఇచ్చేది ఎవడో రమణమనం సిఆర్డీఎ కమిషనర్ ఏమైనా ఇచ్చారా? వాడు బాబు గారు సొమ్ము ఏమైనా ఇచ్చారేనా? వాడేవుడు ఎస్ఆర్టీ కమిషనరు, నేను చెబితే వాడు వినాలా? సిఆర్టీ కమిషనర్ అంటే రైతు, వాడేవుడు సిఆర్టీ కమిషనర్ ఇవ్వడానికి తీసుకున్నానికి వాడేవుడు. ఎక్కడో వచ్చారు తీసుకుంటాడేవా? ఒక ఊరు కారణం ఎట్టు, ఒక ఊరు కారణం ఒక ఊరికి ఎట్టేదే. ఎవడైనా మాట్లాడేది ఎవడు చెప్పేదాడు? జీవో పెడితే సరిపోయిందా? మేము అన్నిటికీ వ్యతిరేకించాం. కోర్టు కూడా ఇచ్చింది ఇక్కడ ఇవ్వడానికి లేదని. కోర్టు కంటే ఎక్కువ ధిక్కరిస్తే వీళ్ళు ఇష్టానుసారం చేయడానికి
అది ఎక్కడ ఇస్తారు మీరు భూములు ఎవరు మీరు అక్కడ ఉంటే మీ పొలాలు ఇచ్చుకోండి మీ భూములు ఇచ్చుకోండి ఎదవల్లారా ఎలా గుడివా అమర్నాథ్ గారు నువ్వు ఇస్తా భూమి నువ్వు తెలుసా ఎలా మీ తాతేమో ఎమ్మెల్యే మీ నానేమో మినిస్టర్ నువ్వు ఒక మినిస్టరా మరి ఎదవన్నారా ఎదవలారా మా తాత ఆరు రోజులకు మురుసూపురా రెవెన్యూ డిపార్ట్మెంటే మొత్తం మా చేతుల్లో ఉందా రాజధానిలో మా నానమాల 8 రోజులకు మురుసూపులు సన్నాసులారా అయ్యాలి ఎవరు ఒక్కళ్ళు లేడరా ఇట్లా నీ మళ్ళీ పాపాలు చెప్తారు ఎవరు లేకుండా పోయారు పాపాలు చేయబాకరా దరిద్రులారా మీరు కుర్రాళ్ళు బతకనే బతకాల్సిన వాళ్ళు చాలా పాపాలు చేయబాకండి మీరు కోర్టులు అంటే లెక్క లేదు జడ్జీలు అంటే లెక్క లేదు లాయర్లు అంటే లెక్కలు ఎవరు లెక్క ఎవరు లెక్కేస్తారా మీరు ఏ లెక్కేస్తారు అమర్రాంబాబు గారు నదుల్లో పడతారు చేపలు నువ్వేమో అక్కడ పట్టు సముద్రంలో మీ ఇద్దరు ఇందు పనికొస్తారా బాబు భలే మంత్రులు దొరికారా గుంటూరు జిల్లా కంటో తూర్పు గోదావరి జిల్లా భలే భలే మంత్రులు మీరు మీకు తూ అంటే తారాది మీకే ఉండరు బాబు మంత్రి పదవి ఇచ్చింది ఎక్కడైనా బుద్ధి తెచ్చుకోండి రా యాదవల్లారా బుద్ధి తెచ్చుకొని ప్రజా పరిపాలన ప్రజలకు ఎట్ట పరిపాలించాలో ప్రజల అనుగుణాలు ఏందో ప్రజల కోరికలు ఏంటో తెలుసుకోండి ఎవరి నియోజకవర్గంలో వాడు తిరగండి రా తిరిగి పనులు చేయండి ఒక్క పని చేయడం జాతి కాదు ఒక్క గుంట పడుతుంది జాతి కాదు మీకు ఎందుకు రా బాబు మీకు ఎదురు పదవులు చేత కానీ ఎదవల్లారా రాజీనామా చేసి పక్కా తప్పుకోండి రిజల్ట్ కానీ ఇల్లు ఉంటుంది మీకు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చూసినా కానీ ఈ నెలలో వైజాగ్ వెళ్ళిపోతున్నాను వచ్చే విద్యా సంవత్సరం చేస్తున్నాను ఉగాదికి వెళ్తున్నాను అని చెప్పాడు మరి సుప్రీంకోర్టు ఏమో అసలు ఏకంగా జూలై 11 వరకు అమరావతి కేసును విచారిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన స్టే కూడా ఇవ్వలేమని చెప్పేసింది మరి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు ఆంధ్ర రాష్ట్రం ఉన్న గాంధీ పార్టీలు అయితే జాతీయ పార్టీలు అయితే ఎవరైనా కానీ 14 పార్టీలు అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి 130 అబద్ధాలు ఆడతాడు జగన్మోహన్ వాళ్ళ కడప సాక్షాత్తు వాళ్ళ కడప జిల్లా వాళ్ళ ఆదిరారెడ్డి గారే చెప్పారు వాళ్ళు ఆడేయండి అబద్ధాలేనో 130 అబద్ధాలు ఆడతారు జగన్మోహన్ రెడ్డి అసలు వారి మాట నమ్మేది ఎవరని నిజంగానే మరి వాళ్ళ మాటలు ఎవరు నమ్ముతారు 4 సంవత్సరాల నుంచి వాయిదాల మీద ఆయుధాలు ఈ నెల బాధ ఆ నెల బాధ జనాన్ని మభ్య పెడుతున్నారు ఇక్కడ మా రాజధానిలో ఎంతమంది చచ్చిపోయారు 360 మంది చచ్చిపోయారు ఎవడన్నా ఒక్కడ వచ్చాడా కొత్తపేట దూరంలో ఉన్నాడు ముఖ్యమంత్రి పై పెద్ద పరదాలు కప్పుకొని ఎవడు ఏమో మొగుడు సొమ్ము ఉందని వస్తున్నారు ఇక్కడికి ఆ వైజాగ్లో పెట్టుకుంటారు దద్దమ్మల్లారా మా అన్న మాట నిలబెట్టుకుంటారు యాదవల్లారా ఇప్పటికైనా ఎందుకు ఎలా రావడం ఎందుకు మరి మీరు ఆడ పోయేవాళ్ళు ఆడబెట్టుకుని పోండి ఎవడమ్మన్నారు ఇక్కడ రాజధాని కాడికి రేపు ఎవడు గెలిస్తే వాడు వస్తాడు మీరు వైజాగ్లో పెట్టేవాళ్ళండి లేదా కర్నూలులో పెట్టేసుకోండి మీకు దంపు ధైర్యం ఉంటే అది జాత కాదు మీకు దేనికి మాట్లాడతారా బాబు ఎదురే గుడివాడ అమర్నాథ్ గారు ఆ సముద్రంలో దొరికి సావరా పేడ వదిలిపోతావు ఈ రాష్ట్రాన్ని బట్టి దరిద్రం వదిలింది మరి ఇక్కడ 4 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇటుక పెట్టింది లేదు మరి ఇక్కడ ఎకరం 5 కోట్ల రూపాయల చూస్తాం బేరాలు కూడా పెట్టేశారు ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చారు వాళ్ళ ఎన్ని నోటి మాటలేనాయా చేతల్లో ఒకటి ఉండదు అది ఈ మన వైజాగ్లో ఏదో పెట్టారు ఇప్పుడు G20 ఏదో పెడుతున్నారు ఏముంది మన 13 లక్షల కోట్లు అన్నారు రేపే 30 లక్షల కోట్లు అంటారు ఉపయోగం ఏముంది వాళ్ళు ఒక పరిశ్రమ తెచ్చింది లేదు ఒక పరిశ్రమ పెట్టింది లేదు ఒకటి ఉద్యోగం ఇచ్చి లేదు ఉండాలిగా జీతాలు లేక నడుస్తున్నారు ఈ మండల మొత్తం ఈ ప్రభుత్వ మండలం ఉండాలిగా జీతాలు ఇట్లా ఇంకా వాడు పైన తీసుకొచ్చి ఎవరికి ఉద్యోగాలు జారిస్తారు వీళ్ళు జీతాలు పోలీసుల డబ్బులు ఆడుకోవటమేనా పంతులు డబ్బులు ఆడుకోవటమేనా సిగ్గు శరం ఉంది వీళ్ళకి అసలు వీళ్ళు ఒక మంత్రి వారి ఇలా వీళ్ళు ప్రజాప్రతినిధుల జై అమరావతి జై జై అమరావతి